ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుసు వెనక్కి వెళ్ళండి రావులన్ను మస్తు కెప్టెన్సీ చేసినవుగా అసలు పరేషన్ పరేషన్ చేసినవు ఇంత మంచి కెప్టెన్సీ అసలు నీకు ఎట్లా సాధ్యమైందన్న అదృష్టం కష్టపడ్డా పని చేసినా సక్సెస్ అయినా ఇంకా మీరు చాలా చూడబోతున్నారు ఫ్యూచర్లో నా నుంచి ప్రపంచం మొత్తం మీద ఒక కొత్త కెప్టెన్ని గొప్ప కెప్టెన్ని ప్రపంచం చూడడానికి రెడీగా ఉండండి నా కెప్టెన్సీ పవర్ ఏంటో చూపిస్తా అసలే ఐపీఎల్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది నాకు హుషారు అసలే తలకెక్కుతుంది ఇక ఈ టెస్ట్ సిరీస్లో నన్ను ఊక ఎంపైర్ గార్డ్ ఎందుకు అవుట్ ఇచ్చిండు అనేది నాకు అసలే అర్థం కాలేదు అసలు నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఆ ఎంపైర్ గార్డు షకీబుల్ హసన్ గారికి దూరపు సుట్టపోల్లట వాళ్ళ సుట్టరికం బాగుండానని చెప్పేసి నన్ను అవుట్ ఇచ్చి ఏం లేపి నన్ను ఇట్లా చేసిండు లేకపోయేది ఉంటే మినిమం ఈ టెస్ట్ సిరీస్లో 150-200 ఈజీగా కొట్టేవాడిని ఎగ్ ఇవ్వాలని అయితే మ్యాచ్ పోయే ముంగట ఒకసారి రూల్స్ బుక్ మొత్తాన్ని అయితే ఒకసారి చదువుకొని పోయినా ఇక రూల్స్ మొత్తం మాట్లాడుతుంటే ఎంపైర్ గార్డు కూడా తల పట్టుకున్నాడు నేను అని ముందే చెప్పిన నువ్వు వికెట్లకు అడ్డుంటావు నాకేం కనబడట్లేదు పోయి స్టేడియం అవతల నిలబడమని అయితే అని చెప్పిన ఆడిన అరే భయ్ నువ్వు ఎంపైరింగ్ చేస్తూ ఏమైనా చేసుకో వికెట్లు నాకు కనబడాలి నువ్వు పోయి స్టేడియం అవతల నిలబడి ఎంపైరింగ్ చేయమంటే వాడు కాలే బేరానికి వస్తాడు అన్న ప్లీజ్ వదిలే అన్న అని ఎంపైర్ గార్డు అరే ఆ రూల్స్ బుక్లు ఏముందంటే యాజ్ పర్ ద ఐసీసీ ఎక్స్ఎన్ జెడ్జెడ్ 69 రూల్ ప్రకారం ఎంపైర్ గార్డు వికెట్లకు అడ్డంగా ఉండొద్దు కానీ ఈడు ఉన్నాడు ఈ ఆడు కాళ్ళ బేరానికి వచ్చేసరికి సరే ఇక్కడనే జావని అయితే ఆ నక్కనే హ్యాపీగా మొత్తానికైతే ఇక ఆడినా ఇక 4 షాట్లు గట్టిగానే కొట్టినా ఇక గెలిపించినబ్బా ఏ మీకు చెప్పేది ఒకటే గీ అశ్విన్ రూడ్గా మాట్లాడు రూల్స్తో మాట్లాడతాడు నాతో మాట్లాడంటే మీరు ముందైతే ఆ బుక్ మొత్తం చదువుకొని వచ్చి నా ముంగడికి రండి మొత్తానికైతే మ్యాచ్ గెలిపించినబ్బా సరే ఇక నేను పోయే